అక్రమార్కుల నుండి స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం టెట్రా ప్యాకెట్లను కర్నూలు జిల్లా మంత్రాలయం పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. మంత్రాలయం మండలం పరిధిలోని మాధవరం చెక్పోస్ట్ దగ్గర సీజ్ చేసిన కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను ట్రాక్టర్ల ద్వారా ధ్వంసం చేసినట్లు ఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. మంత్రాలయం మండలంలో ఇప్పటి వరకు 74 కేసులలో పట్టుబడిన 35,738 కర్ణాటక టెట్రా మద్యం ప్యాకెట్లు 24 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 123 లీటర్ల నాటుసారాను ట్రాక్టర్ల ద్వారా ధ్వంసం చేసినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు 18 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన అన్నారు. అక్రమ కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడంలో సిఐ కృష్ణయ్య, మాధవరం ఎస్ఐ బాబు, చెక్పోస్ట్ సిబ్బంది, పోలీసుల సిబ్బంది వారు అభినందించారు. ఎవరైనా సరే కర్ణాటక నుండి ఆంధ్రకు అక్రమంగా మద్యం నిషేధిత గుట్కా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ హెచ్చరించారు.